ఆ స్వామి అంటే తెలంగాణకి ఆ డిసిపి పార్టీలో అచ్చారంత ముఖ్య రిక్వెస్ట్ కర్తవ్య ఆర్ ఏ మోకా హై సబ్ భాయో మీ అందరికీ నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం పోవాలి వాడలు, ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ పని చేసేది ఉంది దళితులను భారతీయ జనతా పార్టీ వైపు తీసుకురావడం. చాలామంది ఈరోజు కూడా మనము ఏదైతే మోడీ ఇల్లు ఉన్నాయో ఈ విషయం చెప్పాలి, ఎందుకంటే చాలామంది ఇల్లు ఆవాస యోజన గురించి మాట్లాడుకుంటారు. మనము ప్రధానమంత్రి ఆవాస యోజన ఏదైతే ఉందో మోడీ గారి ఇల్లు, ఎందుకంటే 50 లక్షల ఇల్లు యూపీలో కట్టున్నారు, మహారాష్ట్రలో 30 లక్షల ఇల్లు కట్టున్నారు, మన ఇక్కడ ఈ తెలంగాణలో కేవలం 100 కన్నా ఎక్కువ ఇల్లులు కట్టలేదు. దాంట్లో దళితులు కూడా చాలా చోట్ల మనం చూసుకుంటే అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, మాకెందుకు అలాట్మెంట్ చేయట్లేదు అని చెప్పి మనం ఈ వివక్ష అన్ని చోట్ల కూడా చూస్తున్నాం. సో మనము అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని బలంగా చేస్తూ ఎక్కడైనా ఈ వచ్చే ఎలక్షన్లలో గెలుచుకొని మన హక్కును మనం సాధించుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ ధన్యవాదాలు. ఇక రాజకీయ తీర్మానం మీద అనేక విషయాలు జోడించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో దళితుల పరిస్థితి, దళితుల విషయాల మీద వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. ఇక రాజకీయ తీర్మానాన్ని మీరందరూ చప్పట్లతోనే ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చేతులు మీకు అందరూ మన మాజీ మంత్రి గారు విజయరామారావు గారు, దేవయ్య గారు, మన సెక్రటరీ కుమార్ గారు, శ్రీధర్ గారు, మన ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి గారు, అశోక్ గారు, మన రజని గారు, అంబేద్కర్ గారు, అనిల్ గారు, మన రాజీబాబు గారు, ఓంప్రకాష్ గారు, సాయిబు గారు, కుమార్ గారు, క్రాంతి గారు, ఈ సమావేశం ఎగ్జిక్యూటివ్ కమిటీకి వచ్చిన స్నేహితులందరికీ కూడా జైలు. ఇప్పుడే చాలామంది మన దళితుల సమస్యల గురించి మాట్లాడారు, నేను ఆ ఎక్కువ డీటెయిల్ పొంది. ఒకటే ఒక విషయం, మనము భారతీయ జనతా పార్టీ, మన వైపు దళితులను మన వైపు ఎట్లా తీసుకురావాలని చెప్పి మనం ఆలోచిస్తాం. మన కేంద్రంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అయినప్పుడు అప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇదే అంశం చెప్పారు. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ఇక ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వాలు పేద ప్రజలకు చాలా స్కీమ్స్ తీసుకొస్తున్నాయి, ఎట్లా ఏదైతే పేద ప్రజలకు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా దళితులకి ఉపయోగపడుతుందని చెప్పి ఆయన అంశం ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. నిజంగా మీరు చూసుకుంటే మరి వారి ఒక విషయం చెప్పారు, ఉత్తరప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో 50 లక్షల ప్రధానమంత్రి మోడీ గారు ఇల్లు కట్టారు. ఆ ఇల్లులో ఎవరికి ఎక్కువ ఇల్లులు వచ్చినాయంటే కేవలం మన ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళకి అందరికీ కూడా ఇల్లులు వచ్చినాయి. అంటే ఏ స్కీమ్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతుందో దాంట్లో ఎక్కువ మంది మన పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు మీరు ఈ విషయం అన్ని చోట్ల కూడా చెప్పాలి. అన్ని చోట్ల కూడా మీరు తిరిగి కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో వీళ్ళు ఏ పని చేస్తున్నారో మీరు చూసి మీరు మీ నియోజక మీ రాష్ట్రాలలో చెప్పాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేను కూడా ఒక స్టడీ చేశాను, ఏంటి మనకి ఏం కావాలి, దళితులకు ఏమైతే బాగుంటుంది. అయితే చాలా చోట్ల కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయినప్పుడు, దళిత హోడాలలో పోయినప్పుడు కూడా చాలామంది ఇదే అడుగుతుంటారు, సార్ మాకు మన స్కీలు సరిలేవు, మాకు చదువుకోవడానికి సరిగా నిధులు కల్పించడం లేదు, మాకు మెడికల్ ట్రీట్మెంట్ కావాలంటే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి, కేంద్రం ఏదైతే ఆయుష్మాన్ భారత్ మనకి ఇచ్చిందో దానివలన మనకు ఉపయోగపడటం లేదు అని చెప్పి ఏంటిదా ఆశ అంటే మనకు 3 ఎకరాల భూమి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి అందరు దళితులు ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఆ రోజున ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో 2014లో అప్పుడు
భూమి ధర కేవలం 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఉంటే, అదే మనకు ఆ 3 ఎకరాల భూమి అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చుంటే 15 లక్షల మనందరికీ భూమి ఉంటుంది. ఈ రోజు ఈ 8 సంవత్సరాల ఆ 15 లక్షల భూమి ఈరోజు మినిమం 1 కోటి రూపాయలు ఉన్నాయి. అంటే ఏదైతే ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనందరికీ నేర్పించినారు, మనము మనకు భూమి ఉన్నప్పుడే మనకు ఒక గౌరవం ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చెప్పడం జరిగింది. మనకు అదే ఆ 3 ఎకరాల భూమి మనకు అప్పుడే కేటాయించుకుంటే మనకి ఈరోజు చాలామంది దళితులకు 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ విలువైన భూమి ఉండేది. కానీ ముఖ్యమంత్రికి, నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి చాలాసార్లు చెప్పడం జరిగింది, సార్ మీరు ఏదైతే చెప్పినారు దళితులకు 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్లు పెడతాము, దళితుల మంచి కోసం నేను చేస్తాను అని చెప్పి మీరు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట తప్పుతున్నారు మీరు. ఎందుకంటే సరైన బడ్జెట్ కేటాయించడంలో మీరు విఫలమైనారు. ఈ కార్యక్రమం తీసుకోండి, 5 లక్షల కాదు, మీరు దీన్ని 10 లక్షలు చేస్తే బాగుంటుందని చెప్పింది. కానీ నాకు అనిపించింది కొన్ని రోజుల తర్వాత ఈ ముఖ్యమంత్రికి దళితుల మీద ప్రేమ లేదు. కేవలం ఆయన ఏదైతే సర్వే చేసినాడో అప్పుడు మీ అందరికీ తెలుసు, సర్వే చేసినప్పుడు అక్కడ అక్కడ భూమి కాలం ఏదైతే ఉన్నదో దాంట్లో అసైన్ భూమి కాదా అని చెప్పి ఆ కాలం తీసేసినాడు. ఆ ఒక్క కాలం తీసేయడం వల్ల అది ఎవరికి నష్టమైందంటే కేవలం దళితులకు నష్టమైంది. ఎందుకంటే మనకు ఒక హక్కు ఉన్నాయి, ఈ అసైన్ భూమి మనదే అని చెప్పి మనకు ఒక హక్కు ఉన్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రి ఈ హక్కు మన దగ్గర తీసుకున్నాడు, తీసేసినాడు. అంటే దాని తర్వాత తెలిసింది ఈ ముఖ్యమంత్రి కేవలం మాటలలో ఉంటాడు, ఓట్ల కోసమే పనిచేస్తున్నాడు అని చెప్పి మనకు స్పష్టత రావడం జరిగింది. తర్వాత రైతు బంధు ఇచ్చాడు. రైతు బంధులో చాలామంది మన ఈ దళితులకు ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు భూములే ఉండవు, భూములు లేనప్పుడు రైతు బంధువులు ఎట్లా వస్తుంది. అయితే ఈ విషయం కూడా నేను ముఖ్యమంత్రితో కొట్టాడిన, అరే మా దళితులలో మాకు భూమి ఉండదు, మాకు ఎక్కడన్నా ఈ రైతు బంధు వారికి కూడా వర్తించాలి, మీరు ఎవరైతే రైతులు ఉన్నారో దళితులలో కూడా రైతులు ఉన్నారో వాళ్ళకి మంచిగా అవుతుంది, మీరు రైతు బంధు ఇవ్వమంటే నాకు కేటీఆర్ గారు ఫోన్ చేసి మీరు ఈ విషయం మాట్లాడుతున్నారు, ఈ విషయం మాట్లాడితే దళితులకు ఒక హక్కు కల్పిస్తారు మీరు, వారికి మీరు రైతు బంధు ఇప్పిస్తే మీరు ఇంకోసారి మాట్లాడొద్దని చెప్పి నాకు కేటీఆర్ చెప్పినారు. కానీ నేను ఆగలేదు, చాలాసార్లు చాలా మీటింగ్లలో ఈ విషయం నేను తీసుకొచ్చాను. ఎందుకంటే అందరికీ వస్తుంది రైతు బంధు, కానీ మన దళితులకు ఈ సౌకర్యం కల్పించడం లేదని చెప్పి చాలాసార్లు ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే మనం ఈ విషయం ప్రత్యేకంగా ఎందుకంటే మనము దళిత వాడలు పోయినప్పుడు అందరికీ ఒక ఆశ ఉన్నది, మనకి 10 లక్షలు ఇస్తే మనకు బాగుపడతామని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే విజయ రామారావు గారు చెప్పినట్టు 30% 3 లక్షల కమిషన్ కేవలము టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, వాళ్ళకే ఈ 10 లక్షల ఈ దళిత బంధు. ఎవరైతే మన పార్టీలో ఉన్నారో పనిచేస్తున్నారో మంచిగా గట్టిగా పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా అరే మీకు దళిత బంధు ఇప్పిస్తాం, మీరు రాండి మా పార్టీకి అని చెప్పి వారు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇదే గుర్తించాలి, మనకు ఆ 3 ఎకరాల భూమి ఇచ్చినట్టే ఈరోజు దాని విలువ 1 కోటి రూపాయలు ఉంటుంది. కానీ కేవలం ఈ 10 లక్షలు ఇచ్చి దళితులకు మళ్ళా అట్లనే ఆర్థికంగా ముందు రావద్దని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం. ఇప్పుడే చాలామంది చెప్పినారు ఎవరు దీన్ని అమలు చేయాలంటే జిల్లా కలెక్టర్లు తప్ప, జిల్లా కలెక్టర్ చేతిలోనే పూర్తి స్థాయి అధికారం ఉండాలి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రమేయం ఉండకుండా దళిత బంధు మరి ఇది అమలు చేయాలని నిజంగా మనం అందరం డిమాండ్ చేయాల్సిన అంశం ఉంది. మరి అనేక అంశాలు ఈరోజు రాజకీయ తీర్మానంలో నిన్న ఇవాళ జరుగుతుంది, ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం. మనము కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చిస్తున్నాం, అనేక రాజకీయ పార్టీలు మరి ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సందర్భంగా పాలక పక్షం యొక్క ఈ దురాఘాతాలను ఎండగట్టడంలో మరి బహిర్గతం చేయడంలో మనం ముందుండాలి. నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి తతంగం పబ్లిక్ సర్వీస్, అందులో పరీక్షల పేపర్లు లీక్ అయినాయి. లీక్ అయితే కొనగలిగిన వాళ్ళు ఎవరు?
ఎవరికి అందగలుగుతాయి? దళితులకు రావు. కుమార్లు మళ్ళీ ఉన్నత వర్గాలే కొనుక్కున్నారు. రద్దు కాకపోతే అందరికంటే ర్యాంకులో ముందుంటారు. మరి ఇలాంటి అవకాశం